నేను తలవంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారని. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి అయినా బుద్ధి గాయమేమిటి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా ఈ రాష్ట్రం నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? అధ్యక్ష, ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బానే స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా, ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, అది పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకు ఉంటుంది సాక్షి అనే పేపర్, ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెడితే ఎట కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడినంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతావు అని అడుగుతా ఉన్నా. పేపర్ అజెండా పెట్టకూడదు. ఈనాడు పేపర్ అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు ఈనాడు పుట్టింది, మేము రాజకీయాలకు రాక మునుపు ఈనాడు పుట్టింది. ఇది మీ మానస పుత్రిక, ఇది మీతోనే పుట్టింది, మీరే పుట్టించారు అవినీతి డబ్బులతో. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? మీ పేపర్ కాదని ఎట్లంటారు మీరు? కానీ మీ పరిస్థితి చూస్తా ఉంటే మీ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు రాస్తారు. మీ అంటే మీ పేపర్కు విశ్వసనీయత లేదా అని మీ పేపర్కి రకరకాలుగా తీసుకుంటున్నాం. మీ పేపర్ అది ఒక పేపరా? చెత్త పేపర్ అదైతే, చెత్త పేపర్, చెత్త పేపర్ను పట్టుకొని మీరు ఎన్ని మాట్లాడతారు మా మీద? మీరు చేసే రైట్, మేము చేసే తప్పండి సార్. కావాలని సబ్జెక్ట్ కాదండి, నన్ను బుద్ధి జ్ఞానం లేదన్నాడు. సాక్షికి బుద్ధి జ్ఞానం ఉందండి.